దాడులపై ఫైరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఐటీ అధికారులకు అన్ని రకాలుగా సహకరించామన్నారు ఫైల. ఐటీ అధికారులు వచ్చిన ఘటనలలోనే అన్ని వివరాలు ఇచ్చామన్నారు. 3 రోజులు ఏదో సాధించాలని కాలయాపన చేశారని ఆరోపించారు. తనకు రియల్ ఎస్టేట్ డెవలపింగ్ తప్ప ఏ వ్యాపారాలు లేవన్నారు ఫైల్ శేఖర్ రెడ్డి. పట్టుకోవాలని ఆతృతతో ఏదో ఉన్నది అని ఏదో అని ఊహతోనే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి దొరకకపోయే వరకు నిరాశ నిస్పృహతో అట్లే ఇంకెక్కడ ఉంటే ఏమైనా లింక్స్ దొరికి ఏమైనా దొరుకుతాయి అని చెప్పి వచ్చుకుంటున్నారు. 3 డేస్ కాలాపన చేసాం అన్నెసరిగా. అయితే నేను మళ్ళీ కమిషనర్ వచ్చిన అడిషనల్ కమిషనర్ కూడా వచ్చిన్నారు. వచ్చినప్పుడు చెప్పిన తొందరగా క్లోజ్ చేయండి, క్లోజ్ చేయని చెప్తే 100% చెప్పి క్లోజ్ చేయని చెప్పారు. మళ్ళీ సీఏ గారితో ఏ డాక్యుమెంట్స్ అని తీసుకున్నారు, ఎట్లా కొన్నారని కూడా చెక్ చేసుకున్నారు. సీఏ వచ్చి అన్ని చెక్ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ అందించాడు. సో దాంతో క్లోజ్ చేశారు, పెద్దగా చేసింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అన్నసరి బాగా టైం ఏం లేకున్నా అవసరం లేకున్నా కూడా ఎక్కువ టైం తీసుకొని 3 రోజులు ఏదో ఉన్నట్టు బ్రహ్మ కల్పించడం కోసం అది ఎక్కువ పనిచేస్తారు. వీళ్ళందరూ ఏదో ఒకటేసారి మా ఎమ్మెల్యే దాడి చేశాను, బిజినెస్ అనేది ఏదో చేసుకోవద్దని కూడా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవద్దని ఇక్కడ లేదు. బిజినెస్ చేసుకుంటూ 100% పర్ఫెక్ట్ చేసుకుంటాం, ఏడా తప్పు లేకుండా 100% పర్ఫెక్ట్ చేసుకుంటాం. అన్ని అబద్ధాలు మీకు తెలుసుగా, ఏందో సౌత్ ఆఫ్రికా అనేవాడు, ఇంకోటి ఏదో అని, ఇంకో కీలక పత్రాల స్వాధీనం అని తీసుకొని బంధువులని దాడులని ఫైల్ వాళ్ళతో భార్య డాక్టర్ వాళ్ళ మీద దాడులని ఇన్ని అబద్ధం మీరు చూసి బయట కొట్టాం మీరు అన్నేసరి కాదు. నేను టెన్షన్ క్రియేట్ చేయడం కోసం ఏదో మనోభావం దెబ్బతీయాలనే ఉద్దేశంతో వచ్చింది తప్ప ఇంకేం లేదు. వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ నేను, ఇట్ ఈస్ నాట్ నౌ. నేను 98 నుంచి నేను రియల్ ఎస్టేట్లో నాకు తెలిసిన విషయం